దాహం దాహం అధికార దాహం మోహం మోహం కుర్చి మీద మోహం మరిచింది రక్త సంబంధం ఆరింది పులి వెందుల దీపం పెరిగింది కోదం ఇది జగన్నాథ వ్యూహం ఇది బయటకి రాని చక్ర వ్యూహం ద్రోహం మదనం మదనం తెర వెనక మరణం అనాదిగా వస్తున్న ఆచారం మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఆదిమానవుడి కాలంలో ఆకలి కోసం కడుపు నిండాక స్థలం కోసం బతకడం తెలిసాక ఎదగడం కోసం పేర్లు మారుతున్నా వాటిని పొందడానికి జరుగుతున్న సాంప్రదాయం పేరు మాత్రం యుద్ధం. ఓసారి రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొలిచే ఓ రాజు ఆ రాజు కడుపున రాక్షస మృగం పుట్టింది. అది అధికార కాంక్షతో రగిలిపోతూ మంచి చెడు మర్చిపోయి తనా మనా భేదం లేకుండా మారణ హోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగడం ప్రారంభించింది. ఈ కథ మీకు అర్థం కావాలంటే ముందు మీకు పాత్రధారుల గురించి తెలియాలి. ఇది మన కథానాయకుడి వంశవృక్షం, ఎడుగూరి సందింటి ఫ్యామిలీ ట్రీ, అంటే వైఎస్ ఫ్యామిలీ ట్రీ. వైఎస్ వెంకట్రెడ్డి అనే పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ, రెండో భార్య మంగమ్మ. మొదటి భార్యకి ఒకే ఒక కుమారుడు, ఆయనే చిన్న కొండారెడ్డి. రెండో భార్య మంగమ్మకు నలుగురు మగబిడ్డలు, ఐదుగురు ఆడబిడ్డలు. ఈ నలుగురిలో ఒకడు రాజారెడ్డి, ఆయన భార్య జయమ్మ. వాళ్లకి 6 మంది మగబిడ్డలు, 5 మంది ఆడబిడ్డలు. అక్కడ మొదటి భార్య కొడుకు చిన్న కొండారెడ్డికి కూడా 6 మంది మగబిడ్డలు, 5 మంది ఆడబిడ్డలు. ఇప్పుడు మన కథకి సంబంధించినట్టు రాజారెడ్డి కొడుకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ గర్వం రాజశేఖర్ రెడ్డి, ఇంకొకరు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి. అక్కడ చిన్న కొండారెడ్డి ఫ్యామిలీ నుంచి మన కథకి సంబంధించినట్టు ఆయన మగబిడ్డల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఆడబిడ్డల్లో
వైఎస్ సుగుణ వీళ్ళిద్దరూ ఇంకో ఫ్యామిలీ నుంచి కుండమార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి లక్ష్మమ్మకు పుట్టిన మగబిడ్డ వైఎస్ అవినాష్ రెడ్డి. అక్కడ వైఎస్ సుగుణ గంగిరెడ్డికి పుట్టిన ఆడబిడ్డ వైఎస్ భారతిరెడ్డి. ఇక్కడ మన అధినేత రాజశేఖర్ రెడ్డికి ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ. మగబిడ్డ పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆడబిడ్డ పేరు వైఎస్ షర్మిల. ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ఆడబిడ్డ, ఆమె పేరే వైఎస్ సునీత. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతిరెడ్డినిచ్చి పెళ్లి చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి భారతికి మేనమామ కొడుకు. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే మన ఈ కథ. నాయనా, నేను హైదరాబాద్ పోతుండాను. ఇంకో 2 దినాలు ఉండిపోవచ్చుగా తల్లి. నాకు కూడా ఉండాలనే ఉండాది నాయనా, కానీ హాస్పిటల్ నుండి కాల్స్ వస్తుండాయి. పిల్లలు కూడా నాకోసం ఎదురు చూస్తుంటారు. సరే తల్లి, హాస్పిటల్ అంటుండా, దానిమీద ఎంతో మంది ప్రాణాలు ఆధారపడుండాయి. ఎవరి ఆలస్యం వల్ల వాళ్లకు అన్యాయం జరగకూడదు. పోయిరా తల్లి. ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. టైంకి మందులు తినండి నాయనా. సరే అయితే, పోయొస్తాను నాయనా. ఆశీర్వదించండి. మంచిది, క్షేమంగా పోయిరా తల్లి. కొంచెం మాట్లాడాలా చిన్నాయనా? రాజకీయమా లేక కుటుంబ విషయమా? రాజకీయమే. అమ్మా ఆడబిడ్డలు లోపలికి పోయి నాకు మాట్లాడుకుందామా? నన్నే వెళ్ళమని నేరుగా చెప్పొచ్చు కదా. నా గురించి వాళ్ళనెందుకు పంపించడం? నాది కూడా ఈ కుటుంబమే. నేను మీలో ఒకటేనని ఏనాడు అనుకోలేదు కదా. ఎప్పుడు వేరుగానే చూస్తారు, వేరుగానే మాట్లాడతారు. అంతా నా కర్మ. మేము కొత్త పార్టీ పెడతాండాం నాయన పేరు మీద. మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను. ఎవరెవరున్నారు మీ పార్టీలో? అంతా మనకు తెలిసిన వాళ్లే. గుంటూరులో దినేష్, నెల్లూరులో నరేష్, ఇంకా కడపలో మన అవినాష్. పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే. ఈడ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈడున్న మందికి మంచి చేయాలని మేం పడ్డ కష్టం, చేసిన త్యాగం, కన్న కలలు మీకేమీ తెలీదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఈ నియోజకవర్గం మన కుటుంబ కిరీటం, మరిచిపోకు. దీని గురించి మనం మళ్ళా అయినా మాట్లాడుకోవచ్చు లేచినాయనా. ఇంకో విషయం, మీ దగ్గరున్న మా నాయన భూమి నాకిస్తే. మీ నాయన భూమ? ఇద్దరం కలిసి అంతా సంపాదించుకున్నాం. నా అన్న, నేను
వేరువేరని ఎప్పుడూ అనుకోలేదు. అన్న భూమి కొంత నా పేరు మీద ఉన్నట్టే నా దుడ్డు కూడా చాలా వరకు ఆయన దగ్గర ఉండిపోయిండాది. అయితే ఎప్పుడొస్తుంది మా చేతికా భూమి? ఎవరెవరికేమేం రాసివ్వాలి? షర్మిలకు విజయమ్మకు ఏం రాసివ్వాలి? నీకేం రాసివ్వాలి చెప్పు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఇంటికి పిలిపిద్దాం. అంటే అది ఇప్పుడే ఇచ్చేయమని కాదులే చిన్నాయనా? నువ్వింకా ఉండనే ఉన్నావుగా. మెల్లగా అన్ని చూసుకుందాంలే. మనం పెట్టే కొత్త పార్టీకి నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి చిన్నాయనా. మిగతా చిన్న చిన్న విషయాలు, సీట్లు ఎవరికివ్వాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేవన్నీ నేను చూసుకుంటాను. మరి తొందరలోనే మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసేయమంటారా? మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని వదిలి నేనెక్కడికి రాలేను. ఆవిడకి ఎదురిళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మీ నాయనకన్నా ఆవిడికే బాగా తెలుసు. నీ గతంలో ఉండే ఒక్క పేజీని బయటికి లాగిందంటే నువ్వు కూర్చొని కలగంటున్నది మొత్తం తలకిందులైపోతుంది. మీరు చెప్పిన వాటికల్లా భయపడుతూ ఉంటే ఉండే చోటు నుండి ఒక్క అడుగు కూడా బయటకేయలేం. అన్నిటికీ తెగించే పార్టీ పెడతాండా. అండగా ఉండాలనుకుంటే రండి, లేదంటే వెళ్ళొస్తానండి. ఎందుకు వివేక వెనక్కి తగ్గుతుండా? పార్టీ పెద్దగా నిన్నే ఉండమని అడుగుతా ఉన్నాడు కదా, నీకేమన్నా తక్కువ అయి ఉంటే చెప్పు. ఆడి కోపం తెప్పించి నువ్వేమో ఇట్ట నవ్వుతా ఉండావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు నీ కొడుకు కోసం ఇంత గట్టిగా అడుగుతుండావే వదినమ్మా. వాడు నా మీద చెయ్యెత్తిన రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నేను పార్టీకి పెద్ద దిక్కంట. సీట్లు ఎవరికివ్వాలో, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వాడే నిర్ణయిస్తాడంట. వాడు ఈడికొచ్చింది నన్ను పార్టీలోకి పిలవడానికి కాదు. నేను పార్టీ పెట్టుకుంటున్నా, వచ్చి చేరితే చేరమని చెప్పడానికి మాత్రమే. నా దారి వాడి దారి వేర్వేర్లే. ఆయన నన్నలా లోపలికి పొమ్మంటుంటే నువ్వేం అనలేదే? మీరంతా ఒకటే కదా, నేనే పరాయిదాన్ని. మా వాళ్ల గురించి అన్నేసి మాట్లాంటుంటే కిక్కురు మనకుండా పక్కనే కూర్చున్నావు. అయినా నువ్వేమంటావులే, ఆయన కూడా మీ కుటుంబమే, మీ రక్తమే కదా, నేనే బయటదాన్ని. ఇవన్నీ పోని ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి భారతి? అది నా ఆస్తి, నాకు తెలీదా ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో? ఆస్తిస్తాడంట అందరికీ కలిపి. అలా అయితే అమ్మ షర్మిలకు వాటాలు పోగా నాకు మిగిలేదేంది? అదిగాక నేను ఆస్తి గురించి అడుగుతా ఉంటే ఆయన నాన్న దగ్గర పెట్టిన దుడ్డు గురించి చెప్తున్నాడు. ఇట్టే ఇంకా ముందుకు పోతే మొదటికే మోసం వస్తాదని మధ్యలోనే ఆపేసిన్నాను. ఎలక్షన్లు అయిపోని అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా. ఎవణ్ణి ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. బావా, నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం. చూడు మామా, మా ఆయన ఆస్తి ఇవ్వమని అడిగితే నానా మాటలన్నీ అని పంపించాడు వీళ్ళ చిన్నాన్న. మావయ్య పోయాక మా ఆయన ఒంటరివాడైపోయిండాడు. మేము అందరం ఉండగా మీ ఆయన ఒంటరివాడు ఎలా అవుతాడు? నువ్వేమీ భయపడకు, జగన్ కండగా మేమున్నాం. ఏది ఏమైనా సరే జగనే సీఎం. ఇది మార్చడానికి ఏ తలాడ్డొచ్చినా తెంచి అవతల పారేస్తాం. నీ ఆస్తి ఆడికి పోదన్నా. ఆ ముసలోడి బేనామిలకు చావు భయం చూపెడితే చాలు, పరుగెత్తుకుంటూ నీ పక్కకొచ్చి చేరతారు. వద్దన్నా, వాళ్లంతటా వాళ్లే వచ్చి నీ ఆస్తిని ఎక్కిచ్చిపోతారు.
వివేక పవర్లో ఉండగా నువ్వు చెప్పిన ఏ ప్లాను వర్కౌట్ కాదు. కొట్టినా కోసినా వివేకాను కాదనే దమ్ము ఆ బినామీలకు రాదు. ముందు మీరు పొలిటికల్గా బలపడితేనే ఏమైనా చేయగలరు. ఆయన మనం పెట్టే కొత్త పార్టీలోకి రమ్మంటే రానన్నాడు. అసలు మనం పార్టీ పెట్టడమే ఆయనకి ఇష్టం లేదు. పైగా మనం పార్టీ పెడుతుండం, వస్తే వస్తాడు, లేకపోతే ఆయనకు నేనే అపోనెంట్గా నిలబడతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో నేను చూస్తాను. నువ్వు వివేకకి పోటీగా వెళ్తే అతనికి కోపం వస్తుంది. వివేక కోపం వాలికొన్న వరం లాంటిది. ఎదురుగా ఎవడున్నా సరే సగం బలం ఇట్టే లాగేసుకుంటాడు. జగనన్న ముందు వివేక ఎంతనైనా, అయినా ఈ కడప రాజకీయం మనకేమైనా కొత్త? రాష్ట్ర రాజకీయానికి, కడప రాజకీయానికి జింక పిల్లకి పెద్ద పులికి ఉన్నంత తేడా ఉంటాది. ఇది తెలియకే ఎంతో మంది నాయకులు చాలా తొందరగా సచ్చిపోయి ఉండారు. మన పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి అంతటోడే కడపలో నెగ్గాలంటే వివేక అవసరమై ఉండాడు. అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? ఏమి చేసినా విజయమే చేయాల. మా ఆయన వల్లే కాలేదంటే ఆవిడెళ్ళేం చేస్తది మామా? వివేకకి విజయం అంటే చాలా గౌరవం. ఆవిడ ఎలక్షన్లో నిలబడతాదంటే వివేక పోటీలో కూడా ఉండడు. దాహం దాహం అధికార దాహం. నియంతలా మారాలని ఒకటి రాజకీయ స్వార్థానికి సాయంగా దాన్ని మరింత బలంగా మార్చే దిశగా కొన్ని శక్తులు పనిచేయసాగాయి. అదే అదునుగా తన అధికార దాహానికి అయిన వాళ్లనే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఏంటో అదినమ్మా, ఇలా సడన్గా వచ్చారు? ఏదైనా మాట్లాడాలా? వివేక, ఆయన చనిపోయాక నువ్వు చాలా మారిపోయి ఉండవప్పా. ఆస్తి గురించి వస్తే కొడుక్కి షర్మిలకి నాకు సపరేట్గా ఇస్తానని చెప్పుండావు. జగన్ మనసు ఎంత బాధపడుండదో తెలుసా? మాలో మాకే నువ్వు గొడవ పెట్టబోతుండావు. ఈరోజు నేను మీకు దుర్మార్గుడులా కనిపిస్తుండానేమో, కానీ నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి. ఏదో ఒకరోజు మిమ్మల్ని ఇద్దరినీ ఆ జగన్ భారతి రోడ్డు మీద నిలబెడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ వివేక మాట విలువ. అలాంటి పరిస్థితి మాకెందుకు వస్తుంది చిన్నాయనా? లేనిపోని భయాలు ఎందుకు పెడుతున్నారు మాకు? పార్టీలోకి రా చిన్నాయనా. నువ్వు గాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది. అంటే నాకు పోటీగా నిలబడతారా మీరు? ఇది చెప్పిరమ్మని పంపినాడా జగన్ మిమ్మల్ని? నన్ను మీ అన్నలాగే చూసుకుంటానని చెప్పుండావు. అందులో ఏమాత్రం నిజం ఉన్నా నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. అయ్యా, మేడం ఫోన్ చేశారు. హలో మేడం,
नमस्ते विवेक जी, आपने वादा किया था कि आप पार्टी के प्रति वफादार रहेंगे। इस वादे को निभाते हुए इस बार आपको कांग्रेस पार्टी के लिए पुलिवेंदला से चुनाव लड़नी होगी। अगर आप हमारे साथ खड़े रहोगे तो हमें बेहद खुशी होगी। विवेका जी, आप सुन रहे हो? विवेका जी, आप जैसा कहेंगे वैसा ही होगा मैडम। शुक्रिया। आई प्रॉमिस यू आई एम गोइंग टू कॉन्टेस्ट इन पुलिवेंदला कॉन्स्टिट्यूएंसी। ओके मैडम, थैंक यू। వదినమ్మా, కాంగ్రెస్కి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. అలాగని చనిపోయిన మా అన్న కుటుంబానికి అన్యాయం చేయలేను. నా ఇంటి గడప తొక్కి కన్నీటితో అడిగిన మీ మాటను కాదనలేను. మీకు నేను మాటిస్తున్నాను, ఈసారి ఎలక్షన్లలో మీకు పోటీగా నేనే నిలబడతాను. కానీ మీరే గెలుస్తారు, గెలిపిస్తాను. దీన్నెవ్వరూ మార్చలేరు. ధైర్యంగా పోయిరామా. వివేకానందరెడ్డి ఇంట్లో చీమ చిటుక్కుమన్న శబ్దాన్ని కూడా అందరికంటే ముందు జగన్ చెవికి చేరవేస్తున్న గుంటనక్క ఎర్రగంగిరెడ్డి. అయ్యా, మీరట కాలు మీద కాలేసుకుని కూర్చోండి. ఈసారి కూడా గెలుపు మనదే. అయ్యా, ఈసారి ఒక్క ఓటు కూడా అటు ఇటు పోదు, గెలుపు మనదే. అందరికీ నమస్కారం. ఈసారి నేను పోటీలో మాత్రమే ఉంటాను, కానీ విజయం మే ఎలక్షన్లో గెలవాలి. మధ్యలో ఇంకెవరూ మాట్లాడకండి. వదినకు నేను మాటిచ్చాను, ఎవరూ భయపడకండి. మీకు కూడా మాటిస్తున్నాను, నాకు అధికారం ఉన్నా లేకున్నా నేనెప్పుడూ మీతోనే ఉంటాను. పోయిరండి. పులివెందుల బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందారెడ్డిపై వైఎస్ఆర్పీ అభ్యర్థి విజయమ్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో మరొక ప్రాంతీయ పార్టీ సంచలనం సృష్టించింది. మనం గెలిసిండా నాయన, చాలా సంతోషంగా ఉండది. ఈ టైంలో మీ నాయన ఉంటే ఎంత బాగుండునో గదా. మీ నాయన పొగోడికి మాటిచ్చినా పొరపాటును కూడా మర్చిపోయి ఉండేవాడు కాదు. వివేక కూడా అచ్చం ఆయనలానే ఉండాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఒకసారి పోయి మీ చిన్నాయన్ని పలకరించొద్దామా? దేనికి, ఏం అవసరం లేదు. నువ్వు గెలిచింది ఆయన మాట మీద కాదు, మా కష్టం మీద. నాకు పనుండది, పులివెందుల దాకా పోయేస్తా. అన్నా, మనం ఇప్పుడు పవర్లో ఉండాం కదన్నా. ఆ వివేక ఒంట్రోడైండు, ఇప్పుడు వాళ్ల పేనామిల్ని పిలిపించి ఆస్తి గురించి అడుగుదామా?
వివేకాన్ని తక్కువ అంచనా వేస్తుండారు. మిమ్మల్ని గెలిపించాడు అంటే వాడు ఓడిపోయినట్టు కాదు. నాకు తెలిసినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని కూడా తెలియకుండానే రాజకీయాలకు వచ్చేసుండారా మీరిద్దరు? ఉప ఎన్నికల్లో ఓడిపోయి డిపాజిట్ ను కాపాడుకున్న వైఎస్ వివేకానందరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని చేసిన ప్రభుత్వం, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసిన వైఎస్ వివేకానందరెడ్డిని ప్రభుత్వం మళ్లీ ఎమ్మెల్సీని చేసి వ్యవసాయ శాఖ మంత్రిని చేసింది. చెప్పండి కృష్ణమోహన్ రెడ్డి గారు. అన్నా, వివేకం ఉంటే మన పార్టీలోనైనా ఉండాలి, లేదా పవర్ లో లేకుండా ఉండాలి. మన పార్టీ గెలవనప్పుడు వాడు పవర్ లో ఉంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రశాంత్ కిషోర్ కి ఫండ్స్ కూడా ఏర్పాటు చేయాలా? ముందు మనం చేయాల్సిన పనులు ఈ రెండు. దీని గురించి మీరు చాలా సీరియస్ గా ఆలోచించాలి. రెండు వేల 2014 ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కనపడకుండా పోయింది. అప్పుడు మనోడు మళ్లీ ఆట మొదలుపెట్టాడు. అయ్యో పెద్దమ్మా, ఇంట్లో ఇంతమంది పనివాళ్లుండగా నువ్వెందుకు వంట చేస్తుండావు? ఇవిక్కడే వదిలే, నేను చేసి పెడతా, నువ్వెళ్ళు. దీంట్లో ఏముండదులే బిడ్డ, నాకు కూడా అప్పుడప్పుడు వంట చేయాలనిపిస్తా ఉంటుంది. కానీ ఇంట్లో వంట చేయడానికి నాకు నో పర్మిషన్. వాళ్ళు చేసి పెట్టిందే తినాలి తప్ప నన్నెవ్వరు ఏం చేయనివ్వరు. ఇలా ఎప్పుడో ఒకసారే అవకాశం వస్తుంది, అలా వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకూడదు కదా. అవును, ఎట్టా ఉంటది మీ సోషల్ సర్వీస్? ఇప్పుడు కూడా అంతేనా? నాకు పేషెంట్ దొరక్కపోయినా పర్లేదు, కానీ ఎవరి ఆరోగ్యం పాడవకూడదని పరిగెడతానే ఉండవా? అంతే కదా, నా చేతిలో ఎంత చేయొచ్చో, నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తానంతే. నీకింకా చెయ్యాలనుంటే పవర్లో కూర్చుని చేయొచ్చు కదా. రాజకీయం ద్వారా అయితే రీచ్ ఎక్కువ ఉంటది. దానికి నాన్న ఉన్నారు కదా, నాకెందుకు అవన్నీ? మీ నాయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయనతో జనాలకి ఎంత అవసరమో ఆయనకి రాజకీయం కూడా అంతే అవసరం. మేం చాలాసార్లు అడిగి చూసినాం, ఒక్కసారి కూడా మా మాట వినకపాయే. ఆ కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అంటుంటాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది, కనీసం ఇప్పటికైనా మాతో చేరమని చెప్పమ్మా. నాకు మరొక దారి లేదంటుండావా వదిన? మనమిలా తలోపక్క విడిపోయి అవమానం పాలు కావద్దంటాను. ఆలోచించు వివేక, అందరం కలిసుంటేనే కదా కుటుంబానికి గౌరవం బలం ఉంటుంది కదా. నువ్వొక్కడివే ఇలా ఏం చేస్తావు చిన్నాయనా? నువ్వు పార్టీలో ఉంటే నీ పక్కన బలం ఉంటాది. ఎప్పుడూ నాకు ఒంటరిగా పోరాడడం అలవాటై ఉండాది. నన్ను నమ్ముకున్న వాళ్ళకి కాస్త సాయంగా ఉంటే అదే చాలు. అమ్మా సునీత, నువ్వైనా చెప్పమ్మా మీ నాయనకి. ఎందుకంత మొండి పట్టు పట్టుకుని కూర్చుండావు నాయనా? వీళ్ళు తప్ప మనకెవరుండారు? ఏదైనా అందరూ కలిసే చేయండి, అది రాజకీయమైనా ఇంకేదైనా.
సరే వినండి, మీరన్నట్టే కానియండి. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహావ్యక్తి, ఓ మంచి మనిషి వైఎస్ఆర్ గారు, నాన్నగారు. దానితో పాటు నాన్నగారు లేని లోటుని మా చిన్నాయన వివేకానందరెడ్డి గారు తీర్చుతున్నారు. ఆయన మన పార్టీలో చేరడం వల్ల మనకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ప్రజల ఆశీస్సులు, రైతన్నల ఆశీస్సులు, అక్క చెల్లెమ్మల ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మన పార్టీకి ఉండాలంటే చిన్నాయన వివేకానందరెడ్డి గారి ఆశీర్వాదం మనకు చాలా అవసరం. ఇప్పుడు మన పార్టీ గురించి, మన కర్తవ్యాల గురించి చిన్నాయన మీకందరికీ తెలియజేస్తాడు. ఈ రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మా అన్న రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన వైఎస్ జగన్ మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టుండాడు. రైతులందరికీ, అలాగే పేదలకు మంచి చేయాలని ఈ పార్టీ పెట్టుండాడు. ఈ పార్టీకి మా సపోర్టే కాదు, మీ అందరి సపోర్టు కావాలి. మీ అందరూ మీ జగనన్నని గెలిపించండి. నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి నిలబెడదాం బావా, ఆయన మనకి ఎంతో సహాయం చేశారు కదా. బాబాయ్ నిలబెడుతున్నాడు కదా, ఆయన కోసం మనకు సాయం చేసిన వారిని మర్చిపోతామా? ఆయన మనకు విలువ ఇవ్వనప్పుడు వీళ్లే కదండి మన పక్కన నిలబడ్డారు. ఇప్పుడన్నా ఎలా చెప్తే అలా చేద్దామంతే. ఏదో సీటుకి ఆశపడి మిమ్మల్ని అడిగాం, దీనివల్ల అన్నకు బాధ అయితే మనకి సీట్ వద్దు. బాబాయ్ని ఇప్పుడు వద్దంటే అపోజిషన్కి వెళ్ళిపోతాడు, తర్వాత మన పక్కలో బల్లెమై కూర్చుంటాడు. ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆయన పవర్లో ఉంటే మన పరిస్థితి ఏందో ఆలోచించినారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంతకు ముందు వివేక వేసిన ప్లాన్ ఈసారి మనం వేద్దాం. ఆయన్ని ఎమ్మెల్సీగా నిలబెడదాం, కానీ గెలవడు. పవర్లో లేని వివేక కాన్ఫిడెన్స్ తగ్గిపోయి కామ్గా ఉంటాడు. తరువాత ఎలక్షన్స్లో మనం చేయాల్సింది చేద్దాం.
సరే కానివ్వండి. ఇలా ఈ ముగ్గురు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాన్ని ఓడించడానికిన్న అన్ని ప్రయత్నాలు చేస్తూ సకల విధాలా కష్టపడి సమిష్టి కృషి చేశారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఎంపీగా, రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నిపుణుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. తన వాళ్ల చేతుల్లోనే మోసపోయిన వైఎస్ వివేకానందరెడ్డి, ఈ ఓటమితో ఆయన రాజకీయ జీవితానికి తెరపడుతుందా? దశాబ్దాల రాజకీయ జీవితంలో వివేకాకు ఈ ఓటమి అతిపెద్ద అవమానమైంది. దీని గురించి చాలా ఆలోచించారు. బాగుండవా నా బంగారు తల్లి, నిన్ను చూడాలని అనుకుంటుండా. ఈ లోకాన్ని నువ్వే వచ్చేసినావు. ఈ నాయన మనసు నీకెట్టా తెలిసిపోతుండాది బంగారు తల్లి. నేను చెప్పడం వల్లేగా నువ్వు ఓడిపోయినావు. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమ్మని కాదు నాయన. ఎందుకో ఈ ఓటమిని చూడలేకపోతుండాను. అయ్యో పిచ్చి నా తల్లి, రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజమే. ఇప్పుడు ఓడిపోయాను, ఇంకోసారి మళ్ళీ గెలుస్తాను, జనాల్లోకి పోయి తిరుగుతాను, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాను. నీకోసం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాను. ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతో వివేక తన ఓటమికి కారణాలు కనుక్కున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సర్వం సిద్ధం చేశాడు. తన మానసిక స్థితిని సరిచేసుకోవడంతో పాటు పార్టీ పెత్తనాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకున్నాడు. పులివెందుల రాజకీయంపై తమ ఆధిపత్య పరంపర కొనసాగనివ్వడం కోసం యువనాయకుడిలా యాక్టివ్గా ఉంటూ అన్ని విధాలుగా ఇఫర్ట్ పెడుతూ రగిలే ఓ బడబాగ్నిలా దూసుకొస్తున్న వివేక తన ఇంటి నుండి కారు మబ్బు కమ్ముకొస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ పార్టీలో వివేకా చరిష్మా పెరిగి అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే భయం మొదలైంది. చెప్ప వినాష్. నువ్వే ఏదో ఒకటి చేయాలి భారతి, లేకపోతే ఈయన మనల్ని రాజకీయం నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తాడేమో. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను, జగన్తో నేను మాట్లాడతాను. మీతో కొంచెం మాట్లాడాలి చిన్నమామా. రాజకీయమా లేక కుటుంబ విషయమా? ఈ కుటుంబానికి రెండు ఒకటే కదా. ఎందుకు చిన్నమామా నేనంటే అంత కోపం మీకు? నేనేం పాపం చేశాను? ఒక్కసారైనా నన్ను ఈ కుటుంబంలో మనిషిగా చూసారా? షర్మిలమ్మ, నేను, సునీత కలిసే పెరిగాం కదా. షర్మిలమ్మను హైలైట్ చేసి మెచ్చుకున్నట్లు, గౌరవించినట్టు ఎప్పుడైనా నా గురించి ఒక్క మంచి మాట అన్నారా? షర్మిలమ్మను ఎవ్వరూ ఊరికే హైలైట్ చేయడం లేదమ్మా. మీ ఆయన వెళ్ళి జైల్లో కూర్చుంటే షర్మిలమ్మ ఆడబిడ్డైనా వెళ్ళి పాదయాత్ర చేసింది. ఎండకు వానకు జనాల్లో కలిసి తిరిగింది, ఎంతో కష్టపడింది, అందుకే అంత మంచి పేరు సంపాదించుకుంది. పోనీ, నువ్వు చేయలేకపోయావా పాదయాత్ర? అప్పుడందరూ నిన్నే హైలైట్ చేసి మాట్లాడుకునేవారు. అవన్నీ నా వల్ల అవ్వలేండి గాని, మా వాళ్లకు అదే అవినాష్కి ఎంపీ సీట్ అడిగితే ఎందుకంత స్వార్థంగా వద్దంటున్నారు? ఏమ్మా, షర్మిలమ్మ పడ్డ కష్టానికి ఏదో మా వంతు సహాయంగా చిన్న ఎంపీ టికెట్ ఇచ్చి సరిపెడదామనుకుంటుండా. ఆమె చేసిన దానికి ఆ సీటు కూడా తక్కువే. తను తలుచుకుంటే ఒక మంచి నాయకురాలవుతుంది. ఒక ఆడబిడ్డకి ఇచ్చిన సీటు తీసుకెళ్లి మీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వమని వంత పాడుతున్నావే, సిగ్గుగా లేదా మనకు? సరే, నేను వెళ్తున్నాను. మీరు భోజనం చేసి కడుపు నింపుకునే రండి. మీరెప్పుడు నన్ను ఒప్పుకోరు. షర్మిలమ్మ కడప ఎంపీ ఏంది? నేను మీకు ముందే చెప్పుండాను, పులివెందుల రాజకీయాలు రాజారెడ్డి కుటుంబానివి మాత్రమే. ఆ అవినాష్ని జమ్మల మడుగులో నిలబడమను నేనే క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను. ఏమంటున్నాడు? మా వాడికి సీట్ ఇవ్వడు అంతే కదా? వదిలే భారతి, మేం మీతో ఉండేది సీటు కోసం కాదు, జగనన్న మీదున్న ప్రేమతో. అన్నా, నీకు కష్టం వచ్చినప్పుడు మా చేతనైంది చేసిండాం. నువ్వు నాకు సీట్ ఇచ్చినా లేకపోయినా మేమెప్పుడూ నీ పక్కనే ఉంటాం. నీ మంచితనం జగన్కి ఇంకా అర్థం కావడం లేదులే బావా. వాళ్ల బాబాయ్ చేతిలో కీలు బొమ్మలా ఆడుతాండాడు. జగన్ బాగు కోసం మనం ఆలోచిస్తా ఉంటే ఈయనేమో వీళ్ళ బాబాయ్కి సపోర్ట్ చేస్తా ఉండాడు. ఆవిడ పాదయాత్ర చేసిందంట, ఆవిడ మీదే మన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండదంట. కాసేపు నువ్వు గమ్మునుంటావా? ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. ఈడ ఎవరు పాదయాత్ర చేసినా జనం వచ్చింది మాత్రం నా ముఖం చూసి. ఎలా ఉన్నారు చిన్నాయనా, సడన్ గా పిలిచినారు? షర్మిలమ్మ, కడప ఎంపీగా నువ్వే నిలబడుతుంటావు. చిన్నాయనా, అన్న చెప్పారు కదా ఆ సీటుని అవినాష్ కిస్తున్నారని. మరి నీ సంగతి ఏంటి తల్లి? నాదేముంది, మనదే పార్టీ, మనదే జెండా. అయినా అన్న ఇప్పుడు నాకేం తక్కువ చేస్తున్నాడు? అది కాదు తల్లి, పార్టీ మనదనుకోవడం వేరు,
పార్టీ పవర్లో మనం ఉండడం వేరు తల్లి. నాకేం తెలుసు చిన్నాయన ఈ రాజకీయాలన్నీ? నీకేమీ తెలియకుండానే పాదయాత్ర చేసినావా? జైల్లో ఉన్న మీ అన్నని జనాలు నమ్మేటట్టు చేసినావా? వాడి మీద పడ్డ మచ్చని చెడ్డ పేరుని పోయేలా చేసినావా? అసలు పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి, ఇంత నమ్మకం ఉండడానికి అది నీ పాదయాత్ర ఫలితం తల్లి. నా అన్న రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జనం వాడిని చూడడం, పాదయాత్ర ఎవరు చేసినా జనం వచ్చింది మాత్రం వాడి మొహం చూసానుకుంటున్నాడు. ఎప్పటికైనా వాడికి సరిపోటి నువ్వే తల్లి. నీకు రాజకీయం తెలియకే అది నీ రక్తంలోనే ఉండాలి. మనం మనమనుకుని నిలబడతాననుకుంటే అన్న బాధపడతాడు చిన్నాయన. అన్న నుంచి ఈ మాట వస్తే ఖచ్చితంగా నిలబడతాను. షర్మిలమ్మ, నేను బతికుండగా నీకు దారి చూపాలనుకుంటున్నాను. మీ నాయనకు కూడా తెలుసు జగన్ ఎలాంటివాడో, అందుకే వాణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు. అది నీకు తెలిసేపాటికి నేను ఉంటానో లేదో తెలీదు. అన్నీ నీకు అర్థం కావలసిన టైంకి అర్థమవుతాయి. ఇప్పుడు నా మాటకు నువ్వెదురు చెప్పకుండా కడపకు ఎంపీగా నామినేషన్ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి. ఈసారి ఎలాగైనా మనం గెలవాలి జగన్ గారు, ఏదో ఒకటి చేయండి. మన కోడి కత్తి ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఏదైనా చేస్తే కొంచెం ఎమోషన్గా ట్రై చేయాలి. ఏం చేద్దాం మరి, మీరే చెప్పండి. దాన్ని మీరు మాట్లాడుకోండి. మిగతాది గ్రౌండ్ రిపోర్ట్ వచ్చినాక మనం మళ్ళీ కలుదాం. సమ్ ఎమోషనల్ థింగ్స్ హ్యాస్ టు హ్యాపన్. చూడండి, ఇది మాత్రము గట్టిగా గుర్తుపెట్టుకోండి. వస్తాను. పార్టీ నీది, పెత్తనం ఆయనది. నీకింకెలా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియడం లేదు. ఈ విషయంలో జగన్ ఏం చేయడు. నీరైనా ఏదొకటి చేయొచ్చు కదా అవినాష్ బావా. అన్న నీ ఒక్క మాట చెప్పమని చెప్పు చాలు, అన్న కోసం ఏదైనా చేస్తాను. వివేక సార్లగా సొంత నిర్ణయాలు నేను తీసుకోను. అన్న మాటకు నేను కట్టుబడి ఉంటాను, అన్న వెంటే ఉంటాను. బాగుంది, మీరు మీ అన్న మాట వింటారు, ఆయన వాళ్ళ బాబాయ్ మాట వింటారు. ఇదిలాగే ఉంటే ఏదో ఒక రోజు షర్మిలమ్మని సీఎం చేసేస్తాడు. అప్పుడు మనమందరం కలిసి అడుక్కు తిందాం. సరే, ఈ మాటలన్నీ ఎందుకో? ముందు ఏం చేయాలో అది చూడండి. పీకే చెప్పాడు కదా సింపతి వర్కౌట్ అవ్వాలని. అన్నా, ఇది చాలా కష్టమైన పనన్నా. నీకోసం ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ అడ్డుంది పెద్ద నీడ. ఇంతకంటే పెద్ద నీడల్నే చూడు. నీకు కావలసిన సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. సరే అన్నా, అయితే మనకున్న అడ్డుని శాశ్వతంగా తొలగించేస్తానన్నా. నీకు రాజకీయ భిక్ష పెట్టుండాను, ఆ కృతజ్ఞతను చూపెట్టే సమయం ఇది. నువ్వేం చేయాలనుకున్నావో చేయి, నేను సీఎం అవ్వాలి అంతే.
దస్తగిరి, అంతా రెడీ కదా? ఎంత తాగుతా ఉన్నా భయం పోవడం లేదన్నా. నిండా మునిగినాక సలేంద్ర, ఇంత దూరం వచ్చినాక తిరిగి వెనక్కి తగ్గుతావా ఏంది అన్నా? అస్సలు మొత్తం ప్లానింగ్లో నా పేరుని నీ కాడికి తెచ్చినోడు ఎవడన్నా? ఇంత కూల్గా ఉన్నావు, అప్రూవల్ వచ్చిండాదిగా, ఏం ప్లాన్ చేసిండావు? ఇన్నాళ్ళు పులివెందులకి పోతురాజులా నిలబడి మన పని ప్రతి దానికి అడ్డుపడుతుండేవాడు. ఇప్పుడు ఆ పోతురాజుని పులివెందల నుండి నేరుగా పైకి పంపిస్తున్నా. అది నాయన, మగోడి మాట మాట్లాడినావు, ఇంతకీ ఎలా చేపిస్తుండావు, ఎవరితో చేపిస్తుండావు? ఇది చేయడానికి బయట వాళ్ళని తీసుకొచ్చినా లేదా మనాళ్లతోనే ముందుకెళ్ళినా ప్రాబ్లం మనకి. ఇంకా మనాళ్లలో వివేకాన్ని చంపే మగాడు ఎవడైనా ఉండాడనుకుంటున్నారా? ఒకవేళ చంపినా ధైర్యంగా తిరగలేక దొరికిపోతాడు. ఇది సక్కంగా అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలంటే కొందరు వల్లే అవుతాది. ఆ కొందరు ఎవరు నాయనా? ఒకటి, ఆయన గురించి అంతా తెలిసే ఉండాలా, ఆయన పక్కనే ఉండాలా, ఆయన మీద పగ పీకలదాకా ఉండాలా. అలాంటోడికి దుడ్డు అవసరం, దండిగా ఉండాలా. అలాంటోళ్ళు మనకి ఏడ దొరుకుతారు? ఏడా వెతకనవసరం లేదు, అందరూ మన చేతుల్లోనే ఉండారు. మొదటివాడు ఆయనతోనే తిరుగుతా, మనకు సాయం చేసే ఎర్ర గంగిరెడ్డి. బెంగళూరు సెటిల్మెంట్లో వివేక గంగిరెడ్డి వాటాను కూడా వాళ్ళకే ఇచ్చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈడేమో ఆయన మీద పగ పెంచుకున్నాడు. ఇక రెండో వాడు దస్తగిరి, వివేక వీడిని నానా మాటలని అందరి ముందు అవమానం చేసి బయటకు తోసేసి ఉంటాడు. ఇప్పుడు వీడికి వివేక మీద కోపం ఉంది, దుడ్డు అవసరం ఉండాది. వీళ్లతో పాటు మన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, నేను కూడా ఉంటాను. దస్తగిరిని దారిలోకి తెచ్చి మిగిలినంతా సునీల్ యాదవ్ చూసుకుంటాను. ఈ నాయాళ్ళలో పట్టాలు నన్ను వదిలేటట్లేరుగా, వీళ్ళందరికీ పిచ్చి పట్టు ఉండదో ఏమో. కూర్చోండి, కూర్చో. నమస్తే సార్. మీరు అటు కూర్చోండి. ఏం దస్తగిరి, ఎన్నాళ్ళనిట్ట కారు నడుపుకుంటూ బతుకుతావు? లైఫ్లో ఎదిగే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకేం వచ్చన్నా డ్రైవింగ్ తప్ప? నీ లైఫ్ సెట్ అయిపోయే పని చెప్తా, చేస్తావా? ఈ పనికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం నీ అనుకుంటాం, నీ మీద ఈగ కూడా వాళ్లకుండా చూసుకుంటాం. వివేక తల మీద 45 crores ఉండాది, నీ వాట 5 crores వస్తాది. ఎక్కువగా ఆలోచించుకో, మాకీ పని చేసి పెట్టినావంటే చాలు. నీ దశ తిరిగిపోతాదిరా. పిచ్చిగారి పట్టు కదా ఏమేమో మాట్లాడుతుండడు. సునీల్ అడిగి పని చేస్తారంటావా? మరేంటాడు మాట్లాడుతూ ఉంటా మధ్యలో లేచి వెళ్ళిపోతా ఉన్నాడు? ఆడిని నేను ఒప్పిస్తానన్నా. ఏమి ఆడంత బతిమాలుకోవాలనా? ఆడు లేకపోతే మనం ఈ పని చేయలేమా? చెయ్యలేము.
ఏం దస్తగిరి, మాట్లాడుతుంటే అలా మధ్యలో వదిలేసి వచ్చేసుండో? లేకపోతే ఏందన్న, పొద్దున పొద్దున ఇడికి తీసుకొచ్చుండో. ఆ ఫ్యామిలీ పేరు చెప్తేనే ఉచ్చబోసుకుంటారు వీళ్ళు. వాళ్ళని చంపే సీన్ వీళ్ళకెక్కడదన్నా? పైగా 45 కోట్లంట, వీళ్ళకంత సీన్ లేదన్నా. ఇవన్నీ అయ్యే పని కాదు గాని. నీ పోతాండా, నువ్వు సరే అవుతుందో లేదో నువ్వే చూద్దు గాని, రేపు పెళ్లిపేట దగ్గరికి రా. చూసుండవా, ఇప్పుడే 1 కోటి రూపాయలు చేతికొచ్చుండదే, పనైనాక మిగతాది కూడా వచ్చి చేరుతుంది. అందులో 1.25 లక్షలు నాకు ఇవ్వు, మెల్లగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. సరే అన్న, మీరు ఎట్లా చెప్తే అట్లా. అదృష్టం అంటే ఇదేరా, నిన్నటి దాకా నేను పోస్తే గానీ నువ్వు మందు తాగేటోడివి కాదు, ఈరోజు నాకే అప్పిచ్చే స్థాయికి వచ్చేసినావు. లైఫ్లో ఎదగాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి రిస్క్ తీసుకోవాలబ్బా. ఇప్పుడు చెప్పు, వాళ్ళకంత సీన్ ఉండదో లేదో. అన్నా, ఈ పని నేను ధైర్యంగా చేయాలంటే ముందు నాకు ఇందులో ఆ మెయిన్ హెడ్ ఉండాడో లేదో నాకు తెలియాలి. అది కూడా చూద్దు గాని రెడీగా ఉండు. సరే పద. రాజకీయంలో బలపడాలంటే అందరితో పాటు బాగుండాలి. అవును, వాళ్ళని నువ్వే రమ్మనవా? అవినాష్ చెప్తాడు. అవినాష్ అన్నా, వాళ్ళు చిన్న మనుషులు కదా, ఇక్కడేం చేస్తున్నారు? ఈసారి కొంచెం గట్టిగానే ప్లాన్ చేశామన్నా. ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోతుంది. ఆ పీకే చెప్పినట్టు జనాల్లో సింపతి క్రియేట్ అవుతుంది. ఏం చేసినా సైలెంట్గా అయిపోవాలి. సరే అన్నా, అసలు ప్లాన్ ఏంటంటే? అవన్నీ నాకు అవసరం లేదు, మీరేం చేస్తారో చేయండి. పీకే చెప్పినట్టు సింపతి గట్టిగా వర్కౌట్ అవ్వాలి, జనాలకి మన మీద నమ్మకం రావాలి. దానికోసం మీరు ఎంతవరకైనా వెళ్ళండి, మీ వెనకాల నేనుంటాను. సరే, నేను చూసుకుంటానన్నా. ఏంటయ్యా దస్తగిరి, ఎప్పటికైనా నమ్ముతుంటావా? ఈ పని చేస్తావా? చేస్తానన్నా, నేనే చేస్తాను అన్నా. నేను మిమ్మల్ని గట్టిగా నమ్ముతా ఉంటానన్నా, ఈ పని నేనే చేస్తానన్నా. అన్నా, వెళ్దావా అన్నా? ఆడ మనకడ్డు ఎవడు లేడు కదా. నైట్ వాచ్మెన్ లేడు, వాణి భార్య లేదు అన్నా. ఆ రంగయ్య గాడేమో ఉట్టి విరుకోడు, ఆఖరికి వాడి కుక్క కూడా లేదు. ఆ కుక్క అంటే గుర్తొచ్చుండాది, దాన్ని ఎలా చంపేసినారన్నా? ఎప్పుడైతే మేము ఈ ప్లాన్ అనుకున్నామో అప్పటి నుంచి ఆయన ఇంటి చుట్టూ నిఘా పెట్టినాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కోసం ప్యానం ఇచ్చే ఒక పవర్ఫుల్ కుక్క ఉందనే. విశ్వాసం లేని బంధువుల కన్నా ఈ పెంచుకున్న కుక్కలే చాలా డేంజర్. దాని ప్యానం పోయినా వివేకాకి ఏం జరగనివ్వదు.
దాన్ని చంపేస్తే వివేక ఊపిరి సగం తీసేసినట్టే అనుకున్నాం. రాజు, ఏంట్రా, ఏమైంది నీకు? ఇంతలా అరుస్తున్నావేంటి? రాజు, రాజు, ఏమైందిరా? వెళ్ళింది ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ అంటారు. వీళ్ళ వాకం చూస్తే ఇది సేడాగా ఉండదు. చూడ్డానికి దొంగల్లా కనిపిస్తున్నారే. అరే రాజు, ఎక్కడ పోతున్నావురా? రాజు ఆగు. ఈ ఇంట్లో ఉన్న అంతమంది ఒక లెక్కైతే ఈ కుక్కే ఒక లెక్కగా కనిపిస్తుండది. అవునన్నా, నువ్వు చెప్పే మాట నిజం. అన్నా, ఇదే కరెక్ట్ టైం అన్నా. బండి ఎక్కించాయి, చంపేయన్నా, చంపేయ్. పోగానే వివేక్ కుడి భుజం పోయినంత బాధపడుంటాడన్నా. దానమ్మ, అది బామర కుక్క కాదన్నా. ఆ కుక్క ఒక్కటే 100 మంది పాలేగాళ్లతో సమానం అన్నా. దానికి చిన్న అలికిడి వినబడ్డదంటే చాలు, అందరూ వచ్చిందాక అరుస్తూనే ఉంటది. ఆ పెద్ద ఆయన కన్నా డేంజర్ అన్నా అది. దాన్ని లేకుండా చేసి మంచి పని చేసినారు. పెద్ద ఆయన సగం ప్రాణం ముందే తీసేసినారు. ఇప్పుడెళ్ళి ఈజీగా చంపేయచ్చు. ఎయ్యడానికి గొడ్డలి మాత్రం మంచి తెచ్చుండవురా. ఏం మంచిదో పో అన్నా, అది చేసేటప్పుడు శంకర్ రెడ్డి అన్న మాటలే గుర్తుకొస్తుంది. మీరు చేసేది సైలెంట్గా అయిపోవాలా, ఎక్కువ యాగి చేయకుండా ముందు ముఖం మీద తలగడ పెట్టి ఊపిరి ఆపేయండి. సునీలన్న, అనుకున్నది పక్కాగా చేసి రండి. మధ్యలో ఆపేసి మాత్రం రాకండి. అన్నీ ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకున్నాకే దిగండి. ఈ దెబ్బతో అయిపోవాలవాడు. నేనంతా చూసుకుంటానన్నా. దస్తగిరి, నాకు గొడ్డలి కావాలప్పా. కొత్త చేయించాలన్నా? ఏంది చేయించేది? ఈ చుట్టుపక్కల ఎక్కడ మనం ఏం చేసినా వెంటనే వివేకాకు ఫోన్ వెళ్ళిపోతుంది. ఊరికే భయపడమాకు శంకర్రెడ్డి అన్న. ఏది ఏమైనా నేను చూసుకుంటా. లేదన్నా, శంకర్రెడ్డి అన్న చెప్పింది నిజమే. ఈ ఏరియాలో సీమ సిట్టుకుమన్నా ఆ పెద్దానికి తెలిసిపోతుంది. అలాంటిది మనం కొత్త గొడ్డలొకటి చేపించినామని తెలిస్తే అంతే, నా భార్య ముండమయ్యాల్సిందే. ఏం దస్తగిరే, నువ్వు కూడా భయపడుతున్నావేమి? భయం కాదన్నా, నీకింకా వివేక్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ఊరు కాదు కదా, అందుకే ఎగిరెగిరి పడుతుంటాడు. పొరపాటున వివేకాకు తెలిసి పాతాళానికి తొక్కితే అప్పుడు అర్థమవుతుంది ఈడ ఆయన ఏందో, ఆయన పవర్ ఏందో. ఏయ్, అనవసరమైన మాట్లాపి ఇప్పుడేం చేయాలో చెప్పు. నాకు తెలిసినోడొకడు గదిర్లో కొలిం పెట్టుకున్నాడు, అక్కడే చేయించుకొస్తానన్నా. సునీల్, అంతా జాగ్రత్తగా చూసుకోండి. నేను రేపు వివేక చేసే క్యాంపెయిన్ దగ్గరికి వెళ్తాను, అక్కడి నుంచి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను.
సరే. Cheers. 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 ఇప్పుడే బయలుదేరినాడు క్యాంపెయిన్ నుంచి. ఓకే, ఇక్కడంతా నేను చూసుకుంటా. హలో సునీల్, ఏమై ఉండదు? అంతా ఓకేనా? దస్తగిరి కదిలికపోయినాడు. గొడ్డలు తీసుకొస్తున్నాడు. నువ్వేం కంగారు పడమాకు, వాడొస్తాడు. నువ్వు వాడు అప్డేట్ ఇస్తే చాలు. అది కాదు సునీల్. ఏమైంది అవినాష్, ఎంతవరకు వచ్చింది? నాయనా, మనోళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. మనం కాసేపు కామ్గా వెయిట్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తారు. మీరు రిలాక్స్గా ఉండండి. ఇంతకీ అన్న ఏమంటున్నాడు? నవీన్ ఫోన్కి అప్డేట్స్ ఇవ్వమన్నాడు. జాగ్రత్తగా మెదడు వాడండి. ఏం చేసినా ఊరికే ఒకదానికొకటి చేసుకొని నెత్తి మీదేసుకోబాకండి. నాయనా, ముందు నువ్వు రిలాక్స్గా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఊరికి నువ్వు భయపడి నన్ను భయపెట్టు మాకు. హలో. వచ్చినాడా దస్తగిరి? ఇంకా రాలేదు.
ఇక్కడంతా బాగానే ఉండదు. చెప్పాను కదా నేను అన్నీ చూసుకుంటాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసావంటే వాడికన్నా ముందు నిన్నేసేస్తా. గమ్మునాడిని ఏడకు తీసుకురా. అది కాదు సునీల్, ఆ మాట పూర్తిగా వినకుండా కట్ చేసినాడే. అన్నా డ్రైవింగ్ లో ఉన్నానన్నా, టెన్షన్ అయితే ఉంది. తెచ్చినానన్నా, బండిలో ఉండాలి. సరే తొందరగా రా, పోయి మంత తాగుదాం. సరే అన్నా వస్తున్నా. వీడేంటి ఇక్కడ మళ్ళీ ఏ ఇంటి చుట్టే తిరుగుతా ఉంటాడు? మొన్న వచ్చినప్పుడు కుక్క చచ్చిపోయింది. వీళ్ళంతా మళ్ళీ తిరుగుతున్నారంటే ఇంకేం ఘోరం జరగబోతాండదు. ఈ విషయం అయ్యగారికి చెప్పాలి. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్కి పంపించాలి. అంత రెడీగా ఉండదన్నా, ఆ వివేక్ రావడమే ఆలస్యం. అయ్యా, డ్రైవర్ని పిలిపించి హైదరాబాద్కి వెళ్ళిపోండి అయ్యా. ఏమైందిరా? అయ్యా మన కుక్క చనిపోయింది అది కదా, అది మంచి శకునం కాదు. ఇంట్లో ఏడ చూసినా భయం వేస్తుంది. పైగా అమ్మగారు వాచ్మెన్ ఎవరూ లేరు. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోండి అయ్యా. ఈ ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా. నాకెందుకో మనసంతా కీడు శంకిస్తూ ఉండాది. కుక్క పోయిందని నాకు బాధగానే ఉండాదిరా. అది అపశకునమే కావచ్చు, కానీ దానికి మనమేం చేస్తాం? అది కాదయ్యా, నా మాట విని హైదరాబాద్కి వెళ్ళిపోండి అయ్యా. యాడికి రాపోయేది పులివెందులలో? పైగా నా ఇంట్లో నాకు భయమేందిరా, నన్నెవడేం చేస్తాడు? నువ్వు దిగులు పడకుండా పోయి పడుకో. అది కాదయ్యా. నువ్వు వెళ్ళి పడుకోరా, నేను చూసుకుంటానుగా. రంగయ్య. అయ్యా. ఆ తలుపు తెరిచిపెట్టుండు, గంగిరెడ్డి వస్తా ఉన్నాడు. గంగిరెడ్డి? ఇప్పుడా? ఈ టైంలో గంగిరెడ్డితో పని ఏంది అయ్యా? ఏంటి రంగయ్య, ఈరోజు ఎంత మాట్లాడుతుండావు? ఆ గంగిరెడ్డికి ఏదో పని ఉండదంట, మాట్లాడడానికి వస్తుండాళ్లే. అయ్యా గంగిరెడ్డిని రేపు రమ్మని చెప్పండి అయ్యా. ఈరోజు ఇంటికి పొమ్మనండి. నువ్వు ఆలోచించకుండా తలుపు తెరిచిపెట్టి వెళ్ళి పడుకో. నాకేం భయం లేదులే, నేను చూసుకుంటానని చెప్తా ఉండా కదా. పో. సరేనయ్యా. ఏందన్నా ఇప్పుడే వచ్చినారా? కూర్చో. ఏంది గంగిరెడ్డి, అర్జెంటుగా మాట్లాడాలన్నావు? చెప్తానన్నా. ఆ టైం కూడా వచ్చుండాది. దేని గురించి మాట్లాడాలి గంగిరెడ్డి? మీ గురించే బాధపడతాండన్నా. నా గురించా? నా గురించి ఎందుకు రెడ్డి? పాపం ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉండవు, కనీసం సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదే. కాస్త జాగ్రత్తగా ఉండబాళ్ళా, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదన్నా. నాకు సెక్యూరిటీ దేనికి రెడ్డి? నాకు ఆపద తలపెట్టే ధైర్యం
ఎవడుకుండాది పులివెందుల్లో. అది కరెక్టే అన్న. మీరు పొద్దున్నీ క్యాంపెయిన్ చేసి చేసి అలసిపోయి ఉన్నారు. మీరు పోయి స్నానం అది చేసిరండి, నేను ఏండే ఉంటాను, తర్వాత మాట్లాడుకుందాం. సరే ఏండే ఉండు, వస్తాను. అదేనా, ఆ బెంగళూరు సెటిల్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చుంటారులే. మీరే కంగారు పడకండి అన్నా, అంతా నేను చెప్తాలేగానే మీరు వచ్చి కూర్చోండి అన్నా. ఆ సెటిల్మెంట్ పంచాయతీ ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకేముంది మాట్లాడినీకి? ఉన్నాయన్నా, చాలా ఉన్నాయి మాట్లాడినీకి. నా వాటా డబ్బుల గురించి అడుగుదామని ఆ సెటిల్మెంటు డబ్బులొస్తాయని స్వార్థంతో చేసింది కాదు గంగిరెడ్డి, ఇచ్చిన మాట కోసం చేసి పెట్టింది. దాని నుండి ఒక్క పైసా కూడా నేను ఆశించలేదబ్బా. మరి నీకెందుకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందో తెలియడం లేదు. ఏ అవును, నేను దుర్మార్గుణ్ణే, నాకు నా డబ్బు కావాల్సిందే. నువ్వు ఇచ్చిన మాట కోసం చేసావో, నీ స్వార్థం కోసం చేసావో, అదంతా నాకు అనవసరం. నా డబ్బు నాకు కావాలి. హే, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, అర్థం కావట్లేదా? ఇది డబ్బుల కోసం చేసింది కాదు, దీని గురించి మర్చిపో. మళ్ళీ ఈ మ్యాటర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడితే వెళ్ళిపోతాండో, నా డబ్బు నాకు కావాలి, నా వాటా నాకు కావాలి, ఇస్తావా లేదో చెప్పు. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఇంకేముంది మాట్లాడటానికి? దేని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, అర్థమవుతుందా? అవదో,
నాకు అర్థం అవ్వదు. నా వాటా కావాలి అంతే, ఇస్తావా లేదా చెప్పు. నా దగ్గర డబ్బు లేదు, నేనివ్వను. ఏంట్రా, మాటలతో చెప్తే అర్థం కదా, చేతులతో చెప్పాలా? నువ్వు సెటిల్మెంట్ ని డబ్బు కోసం చేసావో దేనికోసం చేసావో మాకు తెలుసు. మా డబ్బు మాకు కావాలి, ఇస్తావా లేదా? సునీల్, వాణ్ణి అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆడికి ఆల్రెడీ స్టంట్ వేశారు. కిందికి లాగి గుండి మీద రెండు గుద్దు, ఊపిరి అలాగే ఆగిపోతుంది. గొడ్డలివరా, మేము చెప్పినట్టు లెటర్ రాయి. రాయమంటుంటే రాయి. నేను నా డ్రైవర్ ప్రసాద్ని త్వరగా డ్యూటీకి రమ్మని చెప్పిండానని, వాడు వచ్చి నన్ను ఇలా కొట్టినాడు. వాణ్ణి మాత్రం వదలద్దు. నేను చాలా కష్టపడి ఈ లెటర్ రాస్తా ఉన్నాను. ఇట్లు వివేక. Okay.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ద్రోహం మదనం మదనం తెర వెనక మరణం. యో అయ్యా, ఇట్ట చూడు, ఈ విషయం ఎవరికి చెప్పకు. దీని వెనకన శానా పెద్ద తలకాయలుండయి. యో, ఎవరికైనా చెప్పినావనుకో నీ పనైపోతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయబట్టారయ్యా? నువ్వేం చేయాల్సింది లేదు. నీకేమీ తెలియనట్టుగానే ఉండు. ఒర్రపాటు నా నోరు జారావో నీ ప్రాణం పోతుంది. అర్థమైందా? అయ్యో దేవుడా. ఏంటి సార్ ఇది? ప్రొసీజర్ ఫాలో చేయట్లేదు. ఇలా అయితే ఎవిడెన్స్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు క్లీన్ చేయొద్దు సార్, ప్రొసీజర్ ఫాలో అవుదాం. ముందు నువ్వు కామ్గా ఉండు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలా కాదు సార్, ఇలా చేస్తే ఆధారాలు పోతాయి. దయచేసి నా మాట వినండి. సిఐ గారు, ఫ్రీజర్ బాక్స్ని క్లోజ్ చేయండి. ఇది చాలా అన్యాయం కదా సార్? న్యాయం ఎప్పుడు డబ్బున్నోడి చేతిలోనే ఉంటుందిరా. పద, తీసుకో. అన్నా, బాబాయికి హార్ట్అటాక్ అయింది, బాత్రూంలో పడి తల తగిలి రక్తం పోయి చనిపోయాడని సునీతకు అప్డేట్ చేశాం. అన్నా, ఇక్కడంతా సేఫ్. బాడీ మొత్తం పూలతో కప్పేసి స్టిచ్చింగ్ చేసేసాం. ఫ్రీజర్ కూడా తెప్పించుండాం. నువ్వు తొందరగా వస్తే క్రిమేషన్ చేయించిద్దాం. నాకీడ చిన్న పనుండది, చూసుకుని బయలుదేరతాను. సరే అన్నా. ఈలోపు నువ్వు అక్కడంతా జాగ్రత్తగా చూసుకో. సునీత్ వచ్చిందా? శవాన్ని చూసిందా? అంతా ఓకే కదా? లేదన్నా, ఆమె కోసమే వెయిటింగ్. కానీ ఏం భయం లేదు, ఇక్కడంతా సెట్ అయింది. సరే, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే నాకు పిన్ టు పిన్ అప్డేట్ చేస్తూ ఉండండి. సరే అన్న, సునీత వచ్చింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. దరారా
నాయనా, ఈసారి కూడా జిల్లా స్థాయి రేస్ కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఇదిగో ప్రైజ్ కూడా ఇచ్చారు. నా చిన్నారి తల్లి, అన్నిట్లో నువ్వే ఫస్ట్ వస్తావని నాకు తెలుసు. ఇంతకీ నువ్వు పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటావు తల్లి? నేను కూడా పెద్ద నాయన్లాగే 5 రూపాయల డాక్టర్ అవుతాను నాయన. పెద్ద నాయన్లాగా అందరిని బాగా చూసుకుంటాను. అయితే నన్ను కూడా బాగా చూసుకుంటావు కదా? నిన్నైతే పక్కనే ఉండి బాగా చూసుకుంటా నాయన. నేను పక్కనుండుంటే ఇదంతా జరుగుండేది కాదు కదా నాయన. ఇదంతా నాదే తప్పు, నన్ను క్షమించండి నాయన. నా బంగారు తల్లి. ఎవడి కన్ను కుట్టను నీ పైన? అవినాష్, దీన్ని కొంచెం ఓపెన్ చేస్తారా? అక్క, దీన్ని ఓపెన్ చేస్తే బాడీ డీకంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందేమో. అది నాకు తెలుసు, నేను కూడా డాక్టర్నే. ఓపెన్ చేయించు. అవినాష్, నాయన బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఎందుకక్క చచ్చిన మనిషిని మళ్ళీ చంపడం? పోస్ట్ మార్టం అంటే బాడీని చీల్చి చండాలం చేస్తారు. బాబాయ్ని ఇలాగే ప్రశాంతంగా పంపించేద్దాం. పోస్ట్ మార్టం అంతా వద్దనుకుంటా. అవినాష్, చెప్పింది చెయ్యి. అవినాష్, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తాండావు? నేను చెప్పాను కదా నాకు కొంచెం పనుండాది, చూసుకొని వస్తానని. అది కాదన్నా, సునీత పోస్ట్ మార్టం చేయాలంటుంది, కేసు ఫైల్ చేపిస్తోంది, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, నేను వస్తాను. ఈలోగా నువ్వు సిచ్యువేషన్ మన చేయి దాటకుండా చూసుకో చాలు. సరే అన్న. స్పీచ్ వచ్చిండదా లేదా? ఇంకా ఎంతసేపు అక్కడ కొంపలు మునిగిపోతాండాయి. వచ్చిండది. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు బాబాయ్ హత్యని రాజకీయంగా వాడుకున్నాడు. చిన్నాన్న మీద జరిగిన ఈ ఘటన నిజంగా అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య ఇది.
ఒక వ్యక్తిని ఒక ఎక్స్ ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి చిన్నానను బెడ్రూంలో బెడ్డు పక్కన గొడ్డలితో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలితో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంకు వెళ్ళి బాత్రూంలో రక్తం కక్కుకుని బాత్రూంలో, ఆ తర్వాత బెడ్రూమ్ నుంచి బెడ్ పక్క నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో తను రక్తం పూసినారు. కమోర్డ్కు తను కొట్టుకుని కిందపడి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పగడ్బందీగా చిన్నానను బెడ్రూంలో బెడ్డు పక్క నుంచి బెడ్డు పక్కన అటాక్ చేసి అదే మనిషిని ఎత్తుకుని పోయి బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి కమోరుడుకు రక్తాన్ని కూడా చూపిస్తూ ఇంత పగడ్బందీగా ఆయన స్పృహతప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్, అంటే ఏంటి వాళ్ళ సమక్షంలోనే తాను ఆ లెటర్ రాస్తాడా, అంటే తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా, తన సమక్షంలో వాళ్ళు చంపించే హంతకుల సమక్షంలోనే తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా, అంటే దాని అర్థం ఏంటి అనంటే ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటరేని. ఒక లెటర్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తున్నారు అనంటే, ఒక డ్రైవర్ మీద నేరాన్ని నెడుతూ ఒక పోలీసులు ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ని కూడా చూపిస్తున్నారు అనంటే టోటల్గా ఈ వ్యవహారం అంతా కాన్స్పిరసీ తీరు నుంచి పక్కకు పోయి ఒక ఎక్స్ ఎంపీని అత్యంత దారుణంగా చంపారన్న విషయం మీద నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుణ్ణి అన్యాయంగా చంపినారన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా ఈ విషయాన్ని వేరే పద్ధతులకి తీసుకెళ్లే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది అక్కడ. అందుకనే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను, వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బన్ చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బన్ చంపినప్పుడు చంద్రబాబు నాయుడే, మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడే, మళ్ళీ ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఇలా ఎటు చూసినా కూడా కాన్స్పిరసీ తీరే కనిపిస్తా ఉంది. అందుకనే మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి పక్కకు పోయి, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకనే నిజాలు బయటికి రావాలి, చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు తెలియాలి. అందుకనే వి డిమాండింగ్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం వి విల్ రిప్రజెంట్ టు ఎవ్రీబడి హూమ్ సో ఎవర్ నీడ్స్ టు బి రిప్రజెంటెడ్. సో వి డిమాండింగ్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం వి విల్ రిప్రజెంట్ టు ఎవ్రీబడి హూమ్ సో ఎవర్ నీడ్స్ టు బి రిప్రజెంటెడ్.
విజ్ఞప్తిని గురించి రకరకాలుగా అవమానిస్తుంటే బాధపడ్డానండి. కూతురిగా మరింత కుంగించినాను. ఒక పెద్ద ఫ్యామిలీ మీద ఇన్ని మచ్చలు ఆరోపణలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టం. ఫేర్గా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష పడాలి. ఇంతకు మించి ఈ స్టేజ్లో నేను ఏం చెప్పినా గానీ బాగుండదండి. నా బాధను అర్థం చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ ఎ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అట్ దిస్ పాయింట్. బాగునీవు కోరినావు వివేకాలు పంచనాయనా ఎవడి కన్ను కుట్టను నీ పైనా.